జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నాగోలు డివిజన్లోని మనసురాబాద్లో నిరుపేద చేనేత కుటుంబానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఉప్పల ఫౌండేషన్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దూస యాదగిరి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ యాదవ్ గారు పాల్గొన్నారు. S90 రిపోర్టర్ శ్యామల యాదగిరి. డబల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ చెక్ చేసి డబల్ బెడ్రూమ్ తీస్తా. మళ్ళీ అట్లే ఇప్పుడు నేను ఒక 10,000 రూపాయలు అందరికి కూడా మీకు అటెంప్ట్ ఇస్తాను. ఇది ఏవైతే గవర్నమెంట్ నుంచి వచ్చేవి ఉన్నాయో ఖచ్చితంగా చేరే విధంగా ఈరోజు చేనేత దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్న, నాగోలు డివిజన్ అధ్యక్షులు సతీష్ అన్న గారు ఈరోజు ఒక పేద చేనేత కార్మికుని ఇంటికి వచ్చి వారి పరిస్థితిని గమనించి వారికి కొంత శ్రీనివాస్ అన్న గారు సహకారం అందించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు చేనేత మంత్రిగా కేటీఆర్ ఉండడం వల్ల చేనేత కార్మికులకు అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిన మాట వాస్తవం. ఎందుకు అంటే గతంలో అనేక ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగాయి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకలి చావులు కానీ ఆత్మహత్యలు కానీ లేనటువంటి తెలంగాణను మనం ఈరోజు చూడగలుగుతున్నాం. సిరిసిల్లను ఒకప్పుడు ఒరిశాలుగా ఉండే ఈసారి ఇప్పుడు అదే సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, సిరులగల్ల ప్రాంతాలుగా మార్చినటువంటి పరిస్థితి ఈరోజు కేటీఆర్ గారి దక్షత దీక్షత వల్ల సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాం. అయితే మిత్రులారా, ఇంకొక విషయం కూడా